మూవీ బాగా నచ్చింది. ఎందుకంటే స్టోరీ మూవీ స్టోరీ బాగుంది, అంటే రెండు సినిమాల కంటే ఈ మూవీ నాకు పర్సనల్ గా బాగుంది అనిపించింది. కాబట్టి బాగుంది సినిమా, ఒరిజినల్ గా బాగుంది. సినిమాలో ఏమేమి కావాలో అవన్నీ ఉన్నాయి. సినిమా చాలా మంది అంటే సెకండ్ హాఫ్ కొంచెం బోరింగ్ ఉంది అని చెప్పేసి కూడా వచ్చారు కదా. బోరింగ్ అంటే అంటే ఎమోషనల్ ఉంది కొద్దిగా, ఎమోషనల్ చూసేసరికి అందరూ బోరింగ్ ఉంది అని అంటున్నారు. బోరింగ్ సినిమా బోరింగ్ ఏం లేదు. ఆ సీన్ కి నచ్చే విధంగా పెట్టిండ్రు, అంటే ఏదో పెట్టిండ్రు అన్నట్టు పెట్టలేదు. మాట్లాడి చిటికేస్తే సాంగ్ లోకి వెళ్తారు, మళ్ళీ చిటికేస్తే సీన్ లోకి వెళ్తారు. ఫైట్ ఎక్స్పెక్టెడ్ సీన్స్, ఎక్స్పెక్టెడ్ సాంగ్స్ అన్ని కమర్షియల్ సినిమాలు వచ్చినట్టు వస్తాయి. కమర్షియల్ సినిమాలకి కాదు, ఎట్లా ఉండాలి దేవుడు కాబట్టి. టైం దేవుడు కాదు, టైం అయినా టైం దేవుడు. టైం ఎట్లా అనుకుంటే అట్లా ఎప్పుడు ఎట్లా మనం అనుకో విధంగా ఏమన్నా వచ్చు. ఇప్పుడు నేను చెప్తున్నా, ఇది ఎవరన్నా చూడొచ్చు, చూసి అంటే ఇది దాంట్లో టాలెంట్ ఉంది తీసుకొని అంత కూడా తీసుకోవచ్చు, చెప్పలేం కదా మనం. అట్లా టైం ఏదైతే చెప్పి వస్తుందో చెప్పలేం. సినిమా స్టోరీ కదా బ్రో, అట్లనే చూపెట్టాలి కదా, అట్లనే చూపెట్టింది. సినిమా అయితే సూపర్ ఉంది, అంటే మొత్తం అయిపోయినాక అయితే అందరికి నచ్చుతుంది, అంటే మనసు పట్టుకునే విధంగా ఉంటుంది అందరికి, అంటే టచ్ అవుతుంది అట్లా. అంత బాగుంది సినిమా మెసేజ్ ఏంటంటే. టైం గురించి ఎంత టైం చెప్పారు? టైం గురించి 2.5 hours టైం చెప్పారు ఉన్న దాంట్లో. టైం కూడా ఒక్కొక్క మాట చెప్పింది కానీ లైఫ్ లాంగ్ ఆ మాటలు మనము మనకు పర్సనల్ గా తీసుకుంటే మాత్రం మనకు లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది. జగన్ మీద ఎందుకు కౌంటర్ వేశాడు? కౌంటర్లు వేశాడు ఎక్కడంటే ఇంటర్వెల్ ముందు వచ్చే ఒక చిన్న కౌంటర్ వేశాడు, అంటే ఆయన చేసిందే చూపెట్టారు. ఎవరు ఎట్లుండాలి ఏం ఉండాలి కరెక్ట్ ఉండాలని చూపెట్టారు. అంటే ఇప్పుడు ప్రసంగాల్లో గంట సేపు తిడుతుంటాడు కదా, సినిమాలో కూడా తిట్టడం అవసరం అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. తిట్టలేదు ఆయన్ని, ఎట్లా ఉండాలో చూపెట్టిండు అంతే. జగన్ గారిని తిట్టలేదు, ఎట్లా ఉండాలి ఏం సీన్స్ అని ఆ సీన్ గా చూపెట్టారు అంతే. జగన్ కి అని అన్న మనం జగన్ అనుకుంటున్నాం అందరూ, చాలా అంటారు, చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ తీసి చూపెట్టారు. ఫ్యాన్స్ కొంతమంది ఏమన్నారంటే 60-60 జగన్ 420 అంటారు. దానికి మనం ఏమనలేం బ్రో, మనం మూవీ రివ్యూ చెప్పడానికి వచ్చినాం. నేనేమన్నా మూవీ రివ్యూ చెప్పడానికి వచ్చినా, మీరు మూవీ రివ్యూ అడుగుతున్నారు అదే చెప్తున్నాను. థ్యాంక్.